ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్స్ ముందు పనిచేయటం అయినా, వర్క్ వల్ల కూడా హెడేక్స్ రావటం, ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే రెమెడీస్ ఏమైనా చెప్పగలరా? హెడేక్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేదంటే డైజెషన్ కి సంబంధించి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్, లేదంటే ఇక్కడ పెయిన్స్ రావటం, ఇట్లా బాడీ పెయిన్స్ రావటం. ఎందుకంటే ఈ రెమెడీ నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మీద నేను యూజ్ చేస్తున్నాను. సింపుల్ రెమెడీ బట్ బెస్ట్ రెమెడీ. ఓకే, ఎక్కడైనా సరే దొరికే వస్తువు కాబట్టి దీంతో మనం రెమెడీ ప్లాన్ చేసుకుంటే ఐ విల్ గివ్ యూ 100% అష్యూరెన్స్. లైక్ హెడేక్ కానివ్వండి, లేదంటే ఇట్లాంటి కొంచెం బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, అప్పటికప్పుడు వచ్చిన జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అట్లాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ 30 మినిట్స్ తర్వాత యుల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రిలీఫ్. ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుంది ఇంట్లో, వెంటనే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను వాళ్ళ మీద ఇది ప్రయోగించి చూసినప్పుడు వాళ్ళ బాడీ మీద ఏదైతే నెగిటివ్ పార్టికల్స్ ఉన్నాయో అవి, అది వేరే విషయం, పార్టికల్స్ ఉన్నాయో తీసేసిన తర్వాత సాల్ట్ పట్టుకుని కూర్చుంటే 20 మినిట్స్లో రిలీఫ్ వచ్చేసింది. గ్రేట్ అండి, చీప్ అండ్ బెస్ట్ రెమెడీ. నమస్తే యోగేశ్వర్ గారు. సార్, జనరల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్స్ ముందు పనిచేయటం అయినా, లేదంటే ఆ వర్క్ వల్ల కూడా హెడేక్స్ రావటం, ఇట్లాంటివి జనరల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కదా, జనరల్గా మనం హాస్పిటల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళని సంప్రదిస్తే ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే రెమెడీస్ ఏమైనా చెప్పగలరా? అంటే బ్యాక్ పెయిన్కైనా, హెడేక్స్కైనా, ఇట్లాంటి చిన్న చిన్న వాటి. నిజంగా ఇవాళ ఇది ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ థింగ్. మనకి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, ఇప్పుడు చూడండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, నేను పెద్ద పెద్ద వాటి గురించి నేను చెప్పట్లేదు. హెడేక్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేదంటే డైజెషన్కి సంబంధించి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్, లేదంటే ఇక్కడ పెయిన్స్ రావటం, ఇట్లా బాడీ పెయిన్స్ రావటం, లేదంటే కొంచెం సైకలాజికల్గా మనం చూస్తూ ఉంటాం, వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటూ ఉంటాం. అట్లాంటి మూమెంట్స్ని మనం ప్రతి విషయానికి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన నెసెసిటీ లేదు, చిన్న చిన్న వాటికి కూడా. సో అది కేవలం ఎనర్జీ డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, దానికి నేను చిన్న రెమెడీ చెప్తాను. నేను ఆ రెమెడీ ఫాలో అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రెమెడీని నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మీద నేను యూస్ చేస్తున్నాను. సింపుల్ రెమెడీ బట్ బెస్ట్ రెమెడీ. ఇది కూడా మీరు ఇంట్లోనే ఉండి, మీకు ఒకవేళ ఇంట్లో కూడా లేరు, ఈవెన్ మీరు నుంచిన ప్లేస్ నుంచి మీరు చేయగలిగే బెస్ట్ రెమెడీ అనమాట ఇది. ఎందుకంటే మీకు ఎక్కడైనా కూడా దొరికే ప్రొడక్ట్ ఇది. ఓకే, ఆ ప్రొడక్ట్ పేరేంటంటే రాక్ సాల్ట్. రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, గల్లుప్పు తెలుగులో చెప్తారంటే గల్లుప్పు. జనరల్ గానే చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీరు చెప్పే ఉపయోగం ఏంటండి? అది మీరు కూరలో వేసారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది, చేతిలో పట్టుకున్నారనుకోండి బాడీలో ఉన్న నెగటివిటీని క్లెన్స్ చేస్తుంది. ఓకే, సో మీరు ఇది షాప్ లో ఎక్కడైనా దొరుకుతుంది, మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి తీసుకోవచ్చు, రిలేటివ్స్ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో, ఎక్కడైనా సరే నిత్యావసర వస్తువు కాబట్టి ఇది, ఎక్కడైనా సరే దొరికే వస్తువు కాబట్టి దీంతో మనం రెమెడీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. చెప్పండి. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, డిస్టర్బెన్స్తో ఉన్నప్పుడు ముందు కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే టీవీ సౌండ్స్, ఈ సౌండ్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేని ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్, ఇది మ్యాండేటరీ కాదు బట్ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు, దగ్గరగా ఎక్కడ ఉన్నా ఉన్నారు, ట్రాఫిక్ మొత్తాన్ని ఆపలేం మనం, అలాంటి ప్లేస్లో యూ కెన్ సెలెక్ట్ బెటర్ ప్లేస్. బట్ ఇంట్లో ఉంటే మాత్రం టీవీ కానీ అట్లాంటివి ఏమి లేకుండా కూర్చుని రెండు చేతుల్లో మీరు పట్టుకోగలిగినంత ఉప్పు, బట్ పడిపోకూడదు, కింద పడిపోకూడదు, పట్టుకోగలిగినంత ఉప్పు పట్టుకుని కళ్ళు మూసుకుని యు జస్ట్ ఇమాజిన్, కళ్ళు మూసుకుని మీ చుట్టూ ఉన్న ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, హెడేక్ కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా పెయిన్ ఉంది, ఆ ప్లేస్ లో ఉన్న మొత్తం డిస్టర్బెన్స్ అంతా కూడా, ఇప్పుడు ఏదన్నా పేపర్ కాలుతూ ఉంది అనుకోండి, ఫ్యూమ్స్ ఎలా వస్తాయి, బ్లాక్ ఫ్యూమ్స్ ఎలా వస్తాయి, నల్లటి పొగ వస్తుంది. మీరు కళ్ళు మూసుకుని ఆ ప్లేస్ లో నల్లటి పొగ ఉన్నట్టుగా ఊహించుకుని కళ్ళు మూసుకుని ఇలా ఉప్పు ఇలా పట్టుకుని, ఈ ప్లేస్ లో నాకు ఫర్ సపోజ్ డిస్టర్బెన్స్ ఉంది, ఈ ప్లేస్ లో నాకు ఆ చుట్టూ కూడా నల్లటి పొగ ఉన్నట్టుగా, ఆ పొగ మొత్తం కూడా ఈ ఉప్పు లాగేస్తున్నట్టుగా జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్. మనం ఎన్నో ఊహించుకుంటాం, ఆ ఊహని ఇప్పుడు దీనికి పెట్టండి. మోకాల దగ్గర పెయిన్ ఉంది, మోకాల దగ్గర ఆ బ్లాక్ ఫ్యూమ్ లాంటి, ఆ బ్లాక్ స్మోక్ లాగా ఉన్నట్టుగా, ఆ పెయిన్ అంతా కూడా ఎనర్జీ లాగా చుట్టూ ఉన్నట్టుగా, అది మొత్తం కూడా ఈ సాల్ట్ లాగేస్తున్నట్టుగా మీకు సెన్సేషన్ తెలుస్తుంది, లోపల సాల్ట్ మొత్తం లాగేస్తున్నట్టుగా
సెన్సేషన్ తెలుస్తుంది అంటే ఫీల్ అవుతామా మనం రికవర్ అవుతున్నట్టు ఫీల్ అవుతాం ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ టైం పడుతుంది అది లాగటం సాల్ట్ లాగటం స్టార్ట్ చేయడానికి ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ అలా కూర్చుని పోండి అండ్ తర్వాత ఆ సాల్ట్ మళ్ళీ ఇంట్లో ఉండకుండా ఫ్లష్ అవుట్ చేసేయండి ఇంట్లో ఉండకూడదు సాల్ట్ అంటే బాత్రూమ్స్ లో ఫ్లష్ బాత్రూమ్ లో కానివ్వండి లేదంటే సింక్ లో కానివ్వండి మొత్తం కంప్లీట్ సాల్ట్ అంతా కూడా వెళ్ళిపోయేలాగా కరిగిపోయేలా ఫ్లష్ అవుట్ చేసేయండి ఐ విల్ గివ్ యూ 100% అష్యూరెన్స్ లైక్ హెడ్ ఏక్ కానివ్వండి లేదంటే ఇట్లాంటి కొంచెం బ్యాక్ పెయిన్స్ కానివ్వండి అప్పటికప్పుడు వచ్చిన జాయింట్ పెయిన్స్ కానివ్వండి అట్లాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ 30 మినిట్స్ తర్వాత యుల్ గెట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రిలీఫ్ ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హ్యావ్ నేను ఈ ఎక్స్పెరిమెంట్ ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మీద నేను చేశాను చాలా మంది షాక్ అయిపోయారు నాకు ఫోన్ చేసి సార్ హెడ్ ఏక్ సార్ నాకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అని చెప్పాను నేను సరే మీకు చాలా బెస్ట్ రెమెడీ చెప్తానని చెప్పాను సాల్ట్ పట్టుకుని ఒక అరగంట కూర్చోండి అని చెప్పాను నేను ట్రీట్మెంట్ చేస్తాను నేను మీరు సాల్ట్ పట్టుకుని కూర్చోండి అని చెప్పాను అంటే ఆ సాల్ట్ పట్టుకుని ఆ ప్లేస్ లో అంటే పెట్టమంటారా లేదంటే జస్ట్ ఇలా పట్టుకొని ఇలా పట్టుకుని సాల్ట్ రెండు గుప్పెట్లో పట్టుకుని జస్ట్ యూస్ ఇట్ కంఫర్టబుల్లీ ఓకే కూర్చోలేరు పడుకోండి ప్రశాంతంగా ఇట్లా పెట్టుకుని పడుకోండి కాకపోతే నిద్రలోకి వెళ్తే మీరు సాల్ట్ వదిలేస్తారు అందువల్ల సాల్ట్ కింద పడిపోకూడదు సాల్ట్ పడిపోకూడదు చేతిలో నుంచి కూర్చొని ప్రశాంతంగా ఇట్లా కూర్చోండి జస్ట్ ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఓకే మీకు దాంతో పాటు బాడీలో ఉన్న ఏదన్నా వేరే డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా కూడా బయట నుంచి ఏదన్నా మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ మనతో పాటు వచ్చినా కూడా అది కూడా క్లియర్ అయిపోతుంది బాడీలో నుంచి దట్ వాస్ రియల్లీ గ్రేట్ yes సో అంత బెస్ట్ రెమెడీ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్న విషయం ఎందుకంటే నేను ఎంతో మంది మీద ఇది ప్రయోగించి చూసాను నేను అమేజింగ్ వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ అండ్ చాలా ఇన్స్టెంట్ గా రిలీవ్ అయ్యారు ఓకే ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుంది ఇంట్లో వెంటనే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు నేను వాళ్ళ మీద ఇది ప్రయోగించి చూసినప్పుడు వాళ్ళ బాడీ మీద ఏదైతే నెగిటివ్ పార్టికల్స్ ఉన్నాయో అవి అది వేరే విషయం పార్టికల్స్ ఉన్నాయో అది తీయించేసిన తర్వాత సాల్ట్ పట్టుకుని కూర్చుంటే 20 మినిట్స్ లో రిలీఫ్ వచ్చేసింది గ్రేట్ అండి చీప్ అండ్ బెస్ట్ రెమెడీ అసలు వింటుంటేనే రిలాక్స్డ్ గా ఉంది ఇంకా అది ప్రాసెస్ చేస్తుంటే అంటే సార్ ఇక్కడ ఒక మాట చెప్పండి లైక్ ఇది పర్మనెంట్ రిలీఫా లేదంటే టెంపరీ అప్పటికప్పుడు రిలీఫ్ అవుతుంది ఏదైతే మనకి మన మీద పడిన అప్పటికప్పుడు వచ్చిన హెడ్ ఏక్ ఉంటుంది చూసారా అప్పటికప్పుడు ఏదో స్ట్రెస్ వల్ల వచ్చిన హెడ్ ఏక్ లేదంటే జాబ్ లో ఉన్న స్ట్రెస్ వల్ల వచ్చిన హెడ్ ఏక్ లేదంటే కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయ్యి వచ్చిన బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటి వాటికి మాత్రం ఇది బెస్ట్ రెమెడీ కింద పనిచేస్తుంది అంటే ఇది పర్మనెంట్ రిలీఫా లేదంటే అప్పటికప్పుడు రిలీఫ్ అయ్యి మళ్ళీ కాసేపటి అయ్యాక మళ్ళీ పెరుగుతుంది లేదు లేదండి టెంపరీగా వచ్చిన ప్రాబ్లం కాబట్టి టెంపరీగా వెళ్ళిపోతుంది మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటాయి అవి వేరే కేసు కింద వస్తుంది ఎందుకంటే వేరే ఎనర్జీస్ ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి సాల్ట్ రెమెడీ అనేది ఇస్తుంది మైగ్రేన్ ప్రాబ్లం అయినా సరే ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది కాకపోతే వేరే చోట నుంచి ఏదన్నా కంటిన్యూస్ గా ఎనర్జీ ప్రభావం పడుతూ ఉంది అనుకోండి ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత ఆ ప్రాబ్లం మళ్ళీ స్లో స్లోగా పెరిగే అవకాశం ఉంటుంది బట్ టెంపరీగా వచ్చిన డిస్టర్బెన్స్ అయితే మాత్రం సాల్ట్ రెమెడీతో క్లియర్ అయిపోతుంది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది రియల్లీ దట్ వాస్ వెరీ గ్రేట్ అండ్ అమేజింగ్ సొల్యూషన్ చెప్పాలంటే చీప్ అండ్ బెస్ట్ రియల్లీ ఎక్సలెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యోగేశ్వర్ గారు మరో మంచి ప్రాబ్లంతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ